చేసేలా చేస్తా. సమయానికి రాకపోతే నా దుర్మార్గుడు, నా జీవితాన్ని. ఈ భర్త సింహం ఉండగా నీకు ఏమీ కాదు. నువ్వు ఎప్పుడు ఇలాగే నా కవిలో ఉంటే ఈ లోకాన్ని మర్చిపోయి మనకందరి మరొక లోకంలోకి వెళ్ళి చేద్దాం. అబ్బా చెప్పండి, మీరు ఎప్పుడు ఉంది ఇలాంటి చిలిపి మాటలతో నన్ను గొడవ చేస్తారు? అలా దూరంగా వెళ్తే ఎలాంటి యాదు, నీ అపురూపమైన సుందర శరీరాన్ని నా కవిలో ఉంచి సేద తీర్చుకో. ఏంటి ఈరోజు భర్త సింహ గారు రావడం ఆలస్యమైంది అన్నట్టు అనే కిరాణాన్ని పట్టుకోవడానికి వెళ్ళొచ్చేసరికి టైమైంది. బాచిరెడ్డ క్షమండి, వాడు అసలు చాలా దుర్మార్గుడు చూడండి, వాడితో గొడవ మీకు వద్దండి. పుట్టి పలు జన్మించిన గడ్డపై నిలబడి ఇంటి మాటలు మాట్లాడటానికి మీకు సిగ్గు లేదు. ఏమండి నన్ను క్షమించండి, మీద కోపడ్డాను. ఆడంత దుర్మార్గుడైనా నాకనవసరం, వాటిని పట్టే పండించే వరకు నిద్రపోడు ఈ భర్త సింహ. సింహ పేర్లోనే సింహం అండి, మిమ్మల్ని ఎదిరించే ధైర్యం ఎవరికి ఉండదండి. అది సరే డియర్, డ్యూటీస్ వచ్చిన వీడికి ఏదైనా ఇస్తే బాగుంటుందేమో. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందండి? రూలా కానీ చాలా ఉన్నాయి. ప్రేమకులు ఎప్పుడూ భయపడకూడదు. ఈ ప్రపంచంలో ప్రేమకులు విడిచే శక్తి ఏ వ్యక్తికి లేదు. అలా అయితే మనం ఒకటి చేద్దామా? ఒకటి కాదు రెండు చేద్దాం. అనురాగంతో నీ మనసులో నాకింత సోటితే, అనురాగంతో నీ మనసులో నా సోటిస్తే ఎంత వారినా ఇట్టే మర్చిపోతాను. మన మనసులో ఏనాడో కలిశాయి, మన మనసులే వేరుగా ఉంటూ బాధపడుతున్నాయి. ఏమండి ప్రేమ చాలా బలమైంది, అదీ కాక చాలా విలువైందండి. మన ఈ ప్రేమ బంధాన్ని విడిపేసే శక్తి ఎవరికీ లేదండి. నీ కొంటి చూపుల్లా పడేశావు నన్ను. సామ్రాజ్యంలో కొలు ఉన్న దేవత నీ ప్రేమ కోసం పరితపించే యువరాజు నేను. ఏమండి మన పెళ్లికి ముహూర్తం పెట్టించి వాణిజ్యం తీసుకొచ్చారా? అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. రేపే మన ఊరు రామాలయంలో పెళ్లి చేస్తానని ఈ ఊరి పెద్దల సమక్షంలో. ఏమండి నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉందండి, ఈ శుభ కథ కోసమే నేను ఎదురు చేస్తున్నాను. ఈ సంతోషం నిలబడో అలా సైలెంట్ గా ఉంటే ఎలా? మరి ఎలా ఉండమంటారో చెప్పండి, ఇక్కడ నుంచి మీ ఇష్టమే నా ఇష్టం. ఏముంది వెరీ సింపుల్, ఇలా దగ్గరకు తీసుకొని
గారు నమ్మ గారు నమ్మ గారు నమ్మ గారు నమ్మ గారు కవిత